हेलो व्यूअर्स, वेलकम टू इन्फो कनेक्ट रेसिपीज। इवाल्टी स्पेशल रेसिपी मिनपगारेलू। प्रत्येकंगा फेस्टिवल टाइम लो గారెల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాము. నైవేద్యానికి పెట్టే ఈ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది వీడియోలో చూపించబోతున్నాము. హోటల్లో మాదిరిగా గారెలు టేస్టీగా రుచిగా క్రిస్పీగా ఉండాలంటే వీడియో మొత్తం చూడండి. వీడియో మధ్యలో సజెషన్స్ అండ్ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో మినపగారెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపప్పు ఆరు మినపగుళ్ళు. మినపగుళ్ళు తీసుకునేటట్టయితే ఒక 2 to 3 hours నానబెడితే సరిపోతుందండి. మినపప్పు తీసుకునే వాళ్ళు ఒక 5 to 6 hours నానబెట్టుకోవాలి. మినపప్పును చక్కగా వాష్ చేసేసుకోండి పొట్టంతా పోయేంత వరకు. అండ్ ఆ తర్వాత వీడియోలో చూపిస్తుంటే గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడే మీరు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. లేకపోతే ఇలా జస్ట్ బ్యాటర్ విడిగా ఉన్నప్పుడు సాల్ట్ కలిపితే బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. గారెల బ్యాటర్ ఎప్పుడు కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే నూనె లాక్కుండా చక్కగా క్రిస్పీగా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి గారెలు. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఫుడ్ రెసిపీస్, హెల్త్ టాక్స్ అండ్ హోమ్ టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాము. వెరీ యూస్ఫుల్ వీడియోస్. సో అది ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్ కోసం ఛానల్ కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ అస్ బై షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ, బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఆ తర్వాత ఒక మిక్సర్ జార్లో అల్లం అండ్ పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. ప్రసాదం గారెల్లో ఉల్లిపాయలు మిక్స్ చేయండి. అండ్ నౌ ఇప్పుడు కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని అండ్ జీలకర్ర వేసుకొని ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా స్పెషల్ రెసిపీస్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. ప్రసాదాల రెసిపీస్ అవన్నీ చూడండి. అండ్ వెరీ సింపుల్ రెసిపీస్ ఆల్సో. అది ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాటర్లో మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ ఒక చిన్న చిట్కా, అదేంటంటే మజ్జిగలో కొంచెం చింతపండు వేసుకొని ఆ వాటర్తో మీరు తడి చేసుకొని గారెలు వేస్తే గారెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. అదేనండి, ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఎక్కువగా హోటల్స్లో ఈ టిప్ని యూస్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ గారెల ప్రిపరేషన్ కోసం బాదం ఆకు మీద గారెలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ ఆయిల్ కాగిన కడాయిలో ఒక్కొక్కటిగా నిదానంగా గారెలు వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసేయండి. ఆయిల్తో జాగ్రత్త అండి, నిదానంగా వేసుకోండి. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని గారెలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మేము బాదం ఆకు మీద గారెలు వేయడం ఉద్దేశం ఏంటంటే బాదం ఆకులో ఉన్న ఐరన్ని గారెలు అబ్జర్వ్ చేసుకొని మరింత టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ మీకు అవైలబుల్గా ఉంటే ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తూ ఉండండి. న్యాచురల్ అండ్ హెల్దీ కూడా. సో ఫ్రెండ్స్, ఆయిల్ సరిగ్గా కాగితే గారెలు వేసిన వెంటనే పైకి చక్కగా తేలుతాయి. అండ్ గారెలు వేసిన వెంటనే మీరు టర్న్ చేయొద్దండి. ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మజ్జిగలో ఆ ప్రిపరేషన్ మీకు టిప్ చెప్పాను కదా, ఆ టిప్తో తడి చేసుకొని గారెలు చేస్తే వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ఫుల్గా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా గారెలు రెడీ అయ్యాయి. ఫ్రెండ్స్, ఈసారి మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఎంతో రుచికరమైన గారెల్ని ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ అవర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను.